రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నిక రిజల్ట్ ఇంపాక్ట్ ఉంటుందా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల యొక్క ఉత్కంఠ చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఉత్కంఠ చూస్తే కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పబ్లిక్ తర్వాత అటు పొలిటీషియన్స్ అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నట్టే ఉంది భావిస్తున్నారు కూడా ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి మూడు బై ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా అధికార పార్టీ టెన్షన్ పడలేదు పైగా చాలా సునాయాసంగా ఈజీగా గెలుచుకుని పోయింది తెలంగాణ రాగానే ఫస్ట్ పాలేరు బై ఎలక్షన్ ఆ తర్వాత నారాణఖేడ్ బై ఎలక్షన్ తర్వాత ఈ నెక్స్ట్ టైం టర్న్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఈ మూడు ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ చాలా సునాయాసంగా గెలిచింది ఏమాత్రం టెన్షన్ పడలేదు ఏమాత్రం హడావుడి చేయలేదు ఈవెన్ ప్రతిపక్షాలు కూడా ఎక్కడ కూడా దరిదాపుల్లో కూడా లేవు మూడు పార్టీలు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా ఎక్కడ ఈ కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ అయితే ఇందులో ఎక్కడ కూడా అంత సీన్లో కనిపించినటువంటి పరిస్థితి చాలా చాలా టోటల్ వచ్చినటువంటి పరిస్థితి విషయం మనం కానీ దుబ్బాక బై ఎలక్షన్ మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా అధికార పార్టీ ఎందుకంటే రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ తర్వాత ఇది ఒక ప్రెస్టీజియస్ ఎలక్షన్ అయిపోయింది అధికార పార్టీకి కూడా ఆ తర్వాత బీజేపీ నిజానికి అన్ని బై ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా పోటీ ఇవ్వ కొద్దిగా లో కొద్దిగా పోటీ ఇచ్చినప్పటికీ ఎక్కడ పోటీ ఇవ్వాలన్నట్టు పరిస్థితి మనం హుజూర్ నగర్లో చూసాం చాలా తాత తక్కువ ఓట్లు వచ్చినాయి జస్ట్ రెండు వేల వచ్చినాయి ఆ తర్వాత పాలేరులో కూడా మరీ చాలా వెహిక అండ్ తక్కువ వచ్చినాయి ఓట్లు తర్వాత నారాంగేట్లోనే కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కానీ ఓవరాల్గా కూడా బీజేపీ అనేది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉండే సీన్లో కానీ ఈ దుబ్బాకా బై ఎలక్షన్కి వచ్చేసరికి ఒక్కసారిగా బీజేపీ హైప్ పెరిగిపోయింది బీజేపీ ఒక్కసారి పుంజుకున్నట్టు కనిపించింది అధికార పార్టీ కూడా బీజేపీ నా మాకు ప్రధాన పోటీ అనేటువంటి విషయాన్ని తీసుకున్నాయి దాంతో హోరాహోరి పోరు జరిగింది కొద్దిగా కాంగ్రెస్ అయితే వెనుకబడ్డటే కనిపించింది కాంగ్రెస్లో ప్రతి సాధకమైన తీసుకుంది మణికం ఠాకూర్ అక్కడ కూర్చున్నారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు అందరినీ అక్కడ అక్కడ దించారు అయినా కూడా కొద్దిగా ప్రచారంలో కావచ్చు లేకపోతే ఏమైనా మనం చూస్తే పబ్లిక్ టాక్లో కూడా కావచ్చు ఎగ్జిట్ పోల్లో కూడా కావచ్చు అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ ఎక్కడ కనిపించలేదు కానీ బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా హోరాహోరిగా తలపడాయి ఏ స్థాయిలో అంటే చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదన్నటువంటి దీంట్లో వాడు బీజేపీ తర్వాత అటు అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఉండే మనం చూసిన ఎలక్షన్కి జస్ట్ కొన్ని రోజుల ముందు సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో డబ్బులు దొరికినాయని లేకపోతే బీజేపీ అభ్యర్థి వాళ్ళు ఏమో పక్కింట్లో తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడానికి పోలీసులు ట్రై చేశారని చెప్పి ఈ విధంగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్న అదొక రెండు మూడు రోజులు రాష్ట్రంలో చాలా హీట్ రగిలింది అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కసారిగా మెరుపు దీక్షకు దిగారు అదంతమంది చూసాం రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కించినటువంటి ఎలక్షన్స్గా ఇవి చూడొచ్చు సాధారణంగా బై ఎలక్షన్ ఎప్పుడు కూడా ఇంత హీట్ ఎక్కించవు అధికార పార్టీకే గెలుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది అధికార పార్టీ గెలుస్తుంది కూడా అయితే ఈ బై ఎలక్షన్లో ఒక్కసారి మొత్తం నిజానికి రాష్ట్రంలో విపరీతమైన చలి ఉంది భారత్ ఇప్పుడు నిన్న రెండు రోజుల నుంచి ఆ రాష్ట్రం మొత్తం చలి విపరీతంగా పెరిగిపోయింది అందులో దుబ్బాక సిద్దిపేటలో ఇంకా ఎక్కువ చలి ఉంది ఆదిలాబాద్ తర్వాత దుబ్బాక సిద్దిపేటలో చలి ఎక్కువ ఉంది కానీ ఈ చలి నిజానికి ఇంత కొరికేటువంటి చలిలో కూడా ప్రజలందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు ఒక హీట్ రాష్ట్ర రాజకీయాలతో పాటు రా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రకంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రతీక్షణి ఎప్పుడెప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది రిజల్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది మనం చూసాం మూడో తేదీన ఎలక్షన్ జరిగితే వారం రోజుల పాటు ప్రజలందరూ దీని మీదనే మాట్లాడుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా దుబాక ప్రజలైతే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు వాళ్ళ ఎలక్షన్ కాబట్టి దుబాకలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు ఎక్కువ గ్రామాలు టీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు అన్ని గ్రామాల్లో ఒక రకంగా బెట్టింగ్ ఇం ఏమంటారు లోకల్ బెట్టింగ్ లాగా నడిచింది సర్పంచ్లు ఉప సర్పంచులకు మధ్యన గ్రామస్తులకు గ్రామ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి యూత్కి మధ్యన ఈ విధంగా చాలా రకాలుగా దాని మీద బెట్టింగ్స్ నడిచినాయి ఎవరు గెలుస్తారని దాని మీద బాగా అంచనాలు పోటా పోటీ డిస్కషన్ జరిగినాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎప్పుడప్పుడు ఈ వారం రోజుల వారం రోజులు ఎప్పుడప్పుడు రిజల్ట్ వస్తుందని ఉత్కంఠ కూడా ఎదురు చూశారు నేను అనుకుంటున్నాను జస్ట్ ఇంకా ఒక గంటలో స్టార్ట్ అయిపోతుంది కౌంటింగ్ అరగంటలో స్టార్ట్ కాగానే ఫస్ట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్స్ అయిపోతాయి పోస్టల్ బ్యాలెట్స్ తర్వాత సర్వీస్ ఓట్స్ కలిపితే దాదాపు నూట యాభై ఓట్లు ఉన్నాయి దాంతో అవి ఒక హాఫ్ అవర్ లోపలే కౌంటింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఈవిఎం మిషన్స్ ఓపెన్ చేస్తారు నాకు తెలిసి రెండు గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నా బహుశా మరీ టైట్ ఫైట్ ఉంది అందరు కూడా టైట్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు మరీ టైట్ ఫైట్ ఉంటే ఇంకో గంట ముందుకు పోయే అవకాశం ఉంది కానీ అని కూడా పది పదిన్నర వరకు ఒక క్లారిటీ వస్తుంది అనిపిస్తుంది కానీ నిజంగానే నెక్ టు నెక్ ఫైట్ అయితే చివరి దాకా వెయిట్ చేయాల్సిందే ఎవరికి మెజారిటీ వచ్చినా ఐదు వేలు పదివేలు వస్తుంది సంగపా ఎవరికి మెజార్టీ వచ్చినా ఐదు పదివేలు లోపే టిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అన్న ఒక టాక్ ఉంది అదే జరిగితే లాస్ట్ రెండు మూడు రౌండ్ల వరకు కూడా కౌంటింగ్ ఎస్ అప్పటివరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు కదా ఎస్ నేను అదే అంటున్నా ఒకవేళ నెక్ టు నెక్ ఫైట్ అట్లనే ఉన్నట్టయితే చివరి రౌండ్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మీరు అన్నట్టు మొత్తం హోరాహోరీ పోరు జరిగింది ఈవెన్ ఎగ్జిట్ పోల్ వాళ్ళు కూడా కరెక్ట్గా గెస్ట్ చేయలేనిటువంటి పరిస్థితి అనమాట ఒకరేమో బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు ఇంకొకరేమో టీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చారు ఎగ్జిట్ పోల్లో కూడా పబ్లిక్ రాకలో కూడా ఏదో ఒక టీఆర్ఎస్ వాళ్ళైతే ఏమంటున్నారు టీఆర్ఎస్ అయితే ఒక నాలుగైదు వేలతోనైనా మేము గెలవమా నాలుగైదు వేలతో గెలుస్తామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు లేదు లేదు అదే మూడు నాలుగు వేలతోనైనా సరే మేము గెలుస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు సో అంత ఎవరికి వాళ్ళకి రెండు పార్టీలు కూడా అదే అంచనాలనే అదే గట్టి ఫైట్ జరిగినటువంటి పరిస్థితి చూసాం కాబట్టి ఎవరు కూడా వారు కూడా ఈజీగా ఇంతకుముందు ఏ భయ అడిగినా టీఆర్ఎస్ వాళ్ళు ఈజీగా నలభై యాభై వేల ఓట్లతో మేము గెలుస్తాం అంతది ఇష్యూ కాదు అనేవాళ్ళు కానీ ఈసారి అధికార పార్టీ వాళ్ళు అట్లా కానీ బీజేపీ వాళ్ళని అయిపోయింది మేము అన్నారంటే వాళ్ళు కూడా అనే అనలేనటువంటి పరిస్థితి టైట్ ఫైట్ ఇచ్చాము చివరిలో ఏదో చిన్న మెజార్టీతోనైనా సరే బయటపడతామని బీజేపీ వాళ్ళు అంటున్నారు సో చాలా హోరాహోరి పోరు జరిగింది మొత్తం రాష్ట్ర రాజకీయాల గతి మార్చేటువంటి ఎలక్షన్స్గా విశ్లేషకులు అందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అధికార టిఆర్ఎస్ పార్టీ ఏ బై ఎలక్షన్ కూడా ఓడిపోలేదు కాబట్టి ఈ ఎలక్షన్ కూడా అదే స్థాయిలో అది గెలవాలని చెప్పి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ అంటే బీజేపీ ఏమో ఖచ్చితంగా ఆల్రెడీ మేము ఎంపీలతో ఎంపీలే గెలుపుతో రాష్ట్రంలో అడుగుపెట్టాము ఇక మేము అన్ని గెలుచుకుంటే పోతాం అన్నట్టు ధీమాతో బీజేపీ వాళ్ళు ఉన్నారు సో చూడాలి రాష్ట్ర రాజకీయాల గతిని మార్చేటువంటి ఎలక్షన్స్ కానీ చూస్తున్నారు అట్లానే ఉన్నాయి చూద్దాం నాకు తెలిసి చివరి మూమెంట్ వరకు కూడా టెన్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుందని అనిపిస్తుంది రెండు మూడు గంటల్లో ఒక క్లారిటీ వస్తుంది టెన్షన్ ఉంటుందా లేకపోతే వన్ సైడ్గా వస్తుందా ఎందుకని వన్ సైడ్గా వచ్చే అవకాశం ఏమాత్రం లేదు మొత్తం ఏడు మండలాలు చూసినట్టు ఈవెన్ దుబ్బాక నుంచి స్టార్ట్ చేస్తే దుబ్బాక దౌల్తాబాద్ మీర్దొడ్డి తోగుట ఈ మూడు నాలుగు మండలాలు అయితే మనం చూశాం ఎగ్జిట్ పోల్స్లో కూడా ఫుల్ టైట్ ఫైట్ ఉంది బీజేపీ అండ్ టీఆర్ఎస్ మధ్యలో నార్సింగ్ లో కొద్దిగా మేము బీజేపీ వాళ్ళు మేము ముందొచ్చాము మేమే మాకే ఎక్కువ పడతాయి అని చెప్పుకున్నప్పటికీ కూడా అట్లేం పరిస్థితి కనిపిస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ మా ఆల్రెడీ మా సర్పంచ్లు మా వాళ్ళు ఎంపీడీసీలు మా వాళ్ళు మా వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఓటు పడతాయని చెప్పి వీళ్ళు ఇక తోగుట విషయానికి వచ్చినట్టయితే ముత్తం రెడ్డి సొంత మండలం అది అంత పక్కనే తోగుట పక్కనే తుక్కాపురం అనేటువంటి విలేజ్ ఉంటుంది తర్వాత ముత్తం రెడ్డికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలతో చాలా మంచి అనుబంధం ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక నాయకుడి కంటే కూడా ఒక రైతుగా ఆ ఏరియాలో ఒక రైతు నాయకుడుగా తిరిగినటువంటి పరిస్థితుంది సో తోగుటలో కాంగ్రెస్ వాళ్ళు మేము ఖచ్చితంగా మేమే ఎక్కువ పోల్ చేస్తామని అనుకుంటున్నారు చూడాలి మనము నేను ఆయన అనుకుంటే ఇంకొక పదిహేను ఇరవై నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కదా ఏది పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎక్కువ నిజానికి నూట యాభై రెండు వందల కంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండవు ఈసారి ఎయిటీ ఇయర్స్ పైబడిన వాళ్ళు తర్వాత హ్యాండిక్యాప్స్ లేకపోతే కొంత బయటకు రాలేని వాళ్ళందరికీ కూడా పోస్టల్ అవకాశం ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అయినా కూడా అరగంటలు అయిపోతాయి నేను అనుకుంటున్నాను ఒక టెన్ లెవెన్ వరకు ఒక క్లారిటీ వస్తుందేమో అని అనుకుంటున్నాను కానీ అది కూడా గ్యారంటీ చెప్పే పోవచ్చు ఎందుకంటే నెక్ టు నెక్ ఫైవ్ ఉన్నటువంటి టైంలో మనం లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది చూద్దాం ఈ ఎలక్షన్స్ మనకి చివరి క్షణం వరకు వెయిట్ చేయిస్తాయి అదే ఉత్కంఠను కంటిన్యూ చేస్తాయా లేదా కొద్దిసేపట్లోనే క్లారిటీ ఇస్తాయి చూద్దాం బాధ కొద్దిసేపటిలో స్టార్ట్ అయితే రైట్ థ్యాంక్ యూ